కూడా అని చెప్పేసి నేను రియలైజ్ అయ్యి ఈ రెయ్యల కోసం ఈ పార్టీల కోసం ఈ ఏ ఒక్క దళిత కవి గారి రచయిత గారి రాయటం లేదని చెప్పేసి నేను అంబేద్కర్ వాదిని నిన్న మొన్నటి వరకు నేను దళిత కవిని అంబేద్కర్ రికార్డినా గాని అవతారని ఢిల్లీలో రాత్రులు రాస్తున్న ఢిల్లీ కవి దరిద్రానికి వారసు కాయా పండు ఆకు వరమ అమ్ముకుని కాయకస్యం చేసి మరి విద్యావేత్త ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అవడం మూలంగ మమ్మల్ని చదివించడమే కాదు గ్రంథాలయాలకు వెళ్ళే అలవాటు చేశారు. నర్సీపట్నంలో నర్సీపట్నంలో నేను ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ ఉంటే గ్రంథాలయాలకు వెళ్ళి పేపర్లు పుస్తకాలు చదివే అలవాటు మా నాన్నగారు చేశారు. కాబట్టి విచిత్రంగా ఆనాడే డాక్టర్ బోయి భీమన్న గారి ధర్మం కోసం పోరాటం తదితర పుస్తకాలు నాకు లభించాయి. చలం గారి సాహిత్యం లభించింది, శ్రీశ్రీ గారి సాహిత్యం లభించింది. ఆ చిన్నప్పుడే ఆ బీజాలు ఆ గ్రంథాలయంలోనే నాటబడింది. అక్కడ ప్రారంభించినటువంటి గ్రంథాలయంలో ఉన్నటువంటి ఆ సాహిత్య పఠనం నేటికీ కొనసాగుతుంది. నేటికీ కూడా నేను గ్రంథాలయానికి వస్తుంటాను, మేధావుల మీటింగ్లకి హాజరై నిల్చుకుంటున్నాను. మరి ఇంట్లో ఉండేటప్పుడు నిరంతరం పుస్తకం, నేటికి 62 సంవత్సరాలు అయినా కానీ పుస్తకం లేకుండా నేను ప్రయాణం చేయను. నేటికి అలా అక్షరాలతో పుస్తకం పడుతూనే ఉంటాం. దయచేసి వాస్తవాల్ని గమనించండి సోదరులారా. కేవలం వీధి మీటింగ్లు కాదు, పౌరసంతో మీటింగ్లు పోటీ మీటింగ్లు చేయటాలు కావు. సాహిత్యపరంగా ఏ జాతి అయితే సాహిత్యపరంగా ఒక ఉనికి ఒక గుర్తింపు లభిస్తుందో ఆ జాతి ఉన్నత స్థానానికి చేరుతుంది. అయితే రెల్లి సామాజిక వర్గానికి మరి చాలా దురదృష్టకరమైనటువంటి వాతావరణం ఏంటంటే దళిత సాహిత్యం అనే సాహిత్యం ఉన్నది. స్త్రీవాద సాహిత్యం కానీ మరి మనువాద సాహిత్యం కానీ దళిత సాహిత్యం కానీ అలా పోకడలు మార్పులు చెందుతూ వస్తున్నది. ఈ దళిత సాహిత్యం చదివేసరికి అతి పద్మారావు కానీ వజ్ర తారకం కానీ బోయి భీమన్న కానీ మహాకవి జాసువా కానీ ఈ సాహిత్యాన్ని అంతా చదువుకుంటూ పోయినట్లయితే ఏ ఒక్క అక్షరంలో కూడా ఏ పుటలో కూడా రెల్లి అనే పదం కనబడుతుంది.